ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే? అది నీకు పచ్చి నిజం చెప్పనా, రేపు నుంచి తాగరు. భలే చెప్పవే. మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా, పదండి భోంచేద్దాం. అరే నువ్వింకా భోల్చేలేదా? అయ్యో ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి, ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం, దానికైనా మీనింగ్ అప్పాడా డార్లింగ్? ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? ఏమండి భోంచిత్ర గారు, లేవండి లేవండి. ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నేను ఎంత అదృష్టవంతురాలండి. మొదటి రాత్రికి అలా అనేస్తే ఎలా? ఏమండి మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటా. అబ్బా అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థాంక్స్. మీకు ఏ అలవాట్లు లేవు కదా? అబ్బా మనిషిన తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే. అబద్ధాలే కాదు.